ఈవినింగ్ నేను మీ సాయి కుమార్ వావ్ అంటే వినోదం వావ్ అంటే విజ్ఞానం వావ్ అంటే ఉల్లాసం వావ్ అంటే ఉత్సాహం వెల్కమ్ టు వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో ఫ్రెండ్స్ ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి నలుగురు సెలబ్రిటీస్ రాబోతున్నారు నాలుగు రౌండ్స్ ఆడబోతున్నారు 10 లక్షలు గెలుచుకోబోతున్నారు సో లెట్స్ వెల్కమ్ ఆమె పుట్టింది కేరళ నమ్మింది కృషి పట్టుదల అందుకే అయ్యింది ఈటీవీ స్టార్ మహిళ ఆమె సుమ కనకాల షహీదా రసూల్ల తనయుడు 11 భాషల్లో ఆరితేరిన గాయకుడు మాటైనా పాటైనా పద్యమైనా ఆడేస్తాడు చెడుగుడు హీఈస్ నన్ అదర్ దాన్ మా నాగూరు బాబు గాడు ఫీల్ అవ్వకండి మా నాగూరండి నెక్స్ట్ ఎవరో తెలుసా ఆహ్లాదపరిచే వ్యాఖ్యాత ఆత్మవిశ్వాసం ఉన్న వనిత కుర్రకారు గుండెల్లో రంగమ్మత్త అందానికి ఆమంటే అసూయ లెట్స్ వెల్కమ్ సూయ సూయ అనసూయ ఫైనల్ గా కామెడీ అంటే చచ్చేటంత మోజు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాడు ఈ రోజు ఎంత ఎదిగినా కొట్టడసలు పోజు ఆయనే మా ఫన్ రాజు మీ ధన రాజు స్వాగతం శుభ స్వాగతం ఎన్ని రోజులైంది ఇలా మంచి అని సాయి గారితో అలా విన్నా సో మీరే సక్సెస్ఫుల్ కి మీరు కూడా కారణం ఎందుకంటే ఐ థింక్ సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 లో కూడా సుమ గారితో ప్రారంభం ఓ ప్రారంభం వావ్ థాంక్యూ వెరీ మచ్ ఎందుకంటే ఇది
ఈ సీజన్ 3 లో ఫస్ట్ ఎపిసోడ్. వావ్, మనం చరిత్రలో మిగిలిపోతాం. మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. అలాగే సుమ గారు, ఎలా ఉండింది 100 రోజుల ఈ కోవిడ్ ప్రయాణం? అదొక అద్భుతం. అంతే, ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం. నా గురించి నేనే నాకు తెలుసుకోలేనివి తెలుసుకోనివి అన్ని తెలుసుకున్నాను. దట్స్ రైట్. ఇప్పటివరకు ఏంటంటే పరుగు ఉరుకులు పరుగులు ఎందుకు పరిగెత్తాము అని కాసేపు అలా కూర్చొని ఆలోచిస్తే ఎందుకు పరిగెత్తాము. బట్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ మీరు ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. అబ్సల్యూట్లీ అండి, చాలా. గ్రేట్ సుమ గారు, అలాగే మనో. ఎస్, ఎలా ఉండింది? ఒక విధమైనటువంటి ఆనందం లేనటువంటి ఆనందం. అందులోనూ మను గారు లాంటి వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ డే, అంటే రెమ్యునరేషన్తో సంబంధం లేకుండా నాకు తెలిసి వాళ్ళు పిలిస్తే చాలు ఆయన వెళ్ళిపోయి చేసేస్తూ ఉంటారు షోస్. ఒకరోజు సింగపూర్లో ఉంటారు, ఒకరోజు మలేషియాలో ఉంటారు, అమెరికాలో. తిరగని కంట్రీ లేదు నిజంగానే. వాడు అన్ని కంట్రీస్ 11 భాషల్లో పాడుతున్నాడు. ఎన్ని కంట్రీస్ తిరిగావరా? చైనా తప్ప అన్ని తిరిగా. చైనా తప్ప అన్ని తిరిగా. ఫైనల్ ప్రోగ్రామ్ వ్యూహాన్లో పెట్టుకో. ఓకే, వెల్కమ్. అనసూయ గారు, నేను కరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఇంత ఖాళీగా ఉండటం. అట్ ద సేమ్ టైం వర్క్ చేసిన అంతసేపు అబ్బా ఎప్పుడు బ్రేక్ దొరుకుతుందో అని ఏడుపు, ఇప్పుడు బ్రేక్ దొరికినప్పుడు పని ఎప్పుడు దొరుకుతుందా అనే ఏడుపు. నీకు ఒకటి అర్థమైందా క్లియర్ గా? ఏడుపు అనేది కామన్ అని, ఏడుపు అనేది కామన్ అని. కానీ నేను ఆ ఏడుపు ఏడవనని డిసైడ్ అయిపోయా ఈ క్వారంటైన్ టైంలో. నా వర్క్ గురించి నేను కంప్లైంట్ చేయకూడదు. గ్రేట్, గ్రేట్. దనా దందన్న, అంటే రెగ్యులర్ గా అందరిలాగే స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్టు వన్ మోర్ విని 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 తక్కువని ఒక 100 రోజులు సినిమా మీ ఇంట్లోనే చూసుకొని మీరు షూటింగ్స్ రాకర్లేదంటే నిజంగానే పెయిన్ అనిపించింది. కాకపోతే నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే అదే పెద్ద కుక్కున అయిపోలేదు, కానీ అప్పుడప్పుడు వండేవాళ్ళం. బ్యాచులర్గా ఉన్నప్పుడు వండుకునే వాళ్ళం, కానీ ఫ్యామిలీలో మా మిస్సెస్ అమ్మ వండిన తర్వాత మళ్ళీ నేను వండి మళ్ళీ మా ఆవిడికి పిల్లలకి పెట్టడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి ఎన్నో మధుర క్షణాలు. ఒక టాయిలెట్ తప్ప అన్ని పనులు చేసేసాను. కొంచెం బాధపడుతూనే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే గేమ్లోకి వెళ్ళిపోదాం. నేనా, నా అదృష్టం నా క్లాస్మేట్స్ నాతో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు చదువుకున్న వాళ్ళు మేమందరం మొన్న జూమ్ లో కలిసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు ప్రపంచంలో. అందరం జూమ్ లో కలిసి ఆల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వీ హావ్ టేకెన్ ఏ ప్రామిస్ దట్ ఎవ్రీ బర్త్డేకి ఒక బర్త్డేకి మళ్ళీ అందరం కలవాలని. ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ ఫిఫ్త్ చదువుకున్న వాళ్ళం. గ్రూప్ ఫోటో ఒకసారి మాకు పంపిస్తే ఆయన ఏజ్ కూడా మనకు కరెక్ట్ గా చెప్తాడు. ఏమి లేదు, మన నెక్స్ట్ ఇయర్ సుమా గారు మీరు దగ్గరుండి నడిపించాలి నా షష్ఠి పూర్తి. సో మనో గారు, నీ ఏజ్ ఎంతరా? నాకు 54. ఎలాగ మనో 54 అని చెప్పాడు కాబట్టి ధనరాజ్ నీ వయసు? నాది 40. తుయా సుయా అన్న సుయా. ఐఎమ్ 34. గుడ్, 34 ఇస్ అ నైస్ నెంబర్. 7. అంటే ఆవిడ చెప్తున్నారు భూమి పుట్టక ముందు పుట్టాను నేనని సింబాలిక్ కిందకి వెళ్ళారు. అమ్మాయిలైన ఆర్టిస్ట్లని ఎందుకు కింద మీద అవుతా? నాకు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇంకా 50 అని చెప్పి ఆయన ఇలా ఉంటానని చెప్పుకోవాలి, ఇలా ఉంటానని చెప్పుకోవాలి. నేను ఎందుకు కింద మీద అవుతానంటే దాని వల్ల కొంత రేటింగ్ వస్తుందని. నిజం చెప్పండి. చెప్పేస్తున్నాను సార్. ఏముంది సార్ దాచిపెట్టడానికి? బ్రేకింగ్ న్యూస్. అయినా దాస్తే దాగనిది. ఇలాంటివి వయసులు ఉంటాయి కాబట్టి. 45 అండి, ఐఎమ్ 45 ఇయర్స్. సో 10 లక్షలు మీరు తెచ్చుకున్నారు, కానీ ఆ 10 లక్షలు సేఫ్ గా ఉండాలి అంటే ఇప్పుడు నాతో మీరు 4 రౌండ్లు ఆడాలి. ఓకే, యాప్. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో మీరు బాగా ఆడితే 2 లక్షలు ఆ 10 లక్షల్లో సేఫ్ అవుతుంది. ఓకే, సెకండ్ రౌండ్ లోనూ మీరు బాగా ఆడితే ఇంకో 2 లక్షలు సేఫ్ అవుతుంది. థర్డ్ రౌండ్ లో బొమ్మాలిని గానీ మీరు గెలిస్తే 3 లక్షలు సేఫ్ అవుతుంది. సో ఫైనల్ ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్ లో మీరు చక్కా టకా 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 లకలకలకలకలక అంటూ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేస్తే ఇంకో 3 లక్షలు సేఫ్ అవుతుంది. మీరు చెప్పకపోతే మీ దగ్గర డబ్బులు నేను చాలా ఫీల్ అయిపోతున్నారు. ఆ డబ్బులు నాకు వచ్చేస్తూ ఉంటాయి మీరు చెప్పకపోతే. సార్, ఈ రౌండ్లన్నీ ఆడకుండా మేము తీసుకుని వెళ్ళిపోతే సేఫ్ గా ఉంటుందేమో. మీరు ఒట్టనే ఇలా వెళ్ళడానికి ప్రయత్నించండి సార్. మీరు ఒకసారి ట్రై చేయరా? దా తమ్ముడు నువ్వు. ఓకే, మంచి గట్టి అరేంజ్మెంట్స్ చేశారు. నాకు తెలిసి ఇంత సెక్యూరిటీ ఎక్కడా లేదండి.
స్టార్ట్ చేసేద్దామా? ఓకే వావ్ మంచి కిచ్చే గేమ్ షోలో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే పాప్కార్న్ రెడీగా ఉందా? సో ఎంజాయ్ ద మూవీ. ఇప్పుడు కట్ చేస్తే నేను ఒక సినిమా కట్ చెప్తాను, ఆ టైటిల్ చెప్పను, ఆ టైటిల్ మీరు గెస్ చేసుకోవాలి. ఓకే ఏ సినిమా అని పనిలో పడ్డట్టున్నారే. పనే పనిలో పడ్డా. నువ్వు ఆల్రెడీ మొదలెట్టావు. చెప్పు. సానిటైజ్ చేయి, తిన్నాక అడుగుతారేంటి? కాదు పాప్కార్న్ చాలా, ఇంకేమైనా ఉండాలరా పక్కన? చాలు చాలా. ఓకే రిక్లైనర్ లేవా మీ థియేటర్ లో? నో రిక్లైనర్. నువ్వు పడుకొని సినిమా కథ వింటా. మీ 10 లక్షలు 2 లక్షలు మీరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నేను ఆ కథ ఫినిష్ చేసిన తర్వాత, మీరు టైటిల్ తెలుసుకున్న తర్వాత నేను 5 ప్రశ్నలు అడుగుతాను. 5 మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే, సో ఈచ్ ప్రశ్నకి 40,000 మీరు ఇచ్చే జవాబు. సో 5 ఆన్సర్లు కాబట్టి 2 లక్షలు. నేను ప్రశ్న అడిగిన వెంటనే మీ ఇద్దరిలో ఒకరు ఫాస్ట్ గా తెలిసి ఆన్సర్ తెలిసిన వాళ్ళ బజర్ టచ్ చేయాలి. అది టచ్ చేయగానే రెడ్ వెలిగింది. సో రెడ్ వెలిగితే మీరే ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్పేస్తే, కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 40,000 మనోగారు మీకు ఇస్తారు. ఒకవేళ సుమా గారు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకపోతే 40,000 మీరు ఇవ్వాలి, నాకు వస్తుంది. ఓ చెప్పకపోతే, సో ఆ 40,000 మీరు తీసుకొచ్చి మా ఏటీఎం లో డిపాజిట్ చేయాలి. సో నా అకౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నారు. ఓకే ఇద్దరు చెప్పకపోతే చెరువు 40,000 అందులో వేయాలి. మొత్తానికి లాక్కుంటున్నారు. ఏదేమైనా మీకు మాత్రం గ్యారంటీయా? మీరు చెప్తే లేదు కదా. అలాగే మనో బజర్ నొక్కి మనో చెప్పేస్తే ఆన్సర్, సుమా గారు మీరు 40,000 ఇవ్వాలి. క్లియర్? వెరీ క్లియర్. సో 2 లక్షలు సేఫ్ గా ఉండాలంటే 5 చాలా ఫాస్ట్ గా బజర్ నొక్కి ఆన్సర్లు చెప్పాలి. ఓకే క్లియర్. గానీ సార్ ఒకే ఒక్కటి, ఏదైనా ఒక ప్రశ్న అడిగిన తర్వాత పాప్కార్న్ తినమన్నాను సార్. మామూలు ఇంట్రో నుంచి తింటూనే ఉన్నారు వాళ్ళిద్దరు. అది మధ్య కొత్తగా అందరూ అదే పోషన్. అసలు నువ్వు చూస్తున్నావా రెస్టారెంట్ అయిపోయి థియేటర్స్? అసలు నాకు సినిమా ఎలా ఉన్నా పర్లేదు, పాప్కార్న్ బాగుండాలి, పాప్కార్న్ బాగుండాలి. ఓకే రెడీ, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. ఒక మధ్యతరగతి యువకుడు, చదువుల్లో మహా మేధావి, పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించి అమెరికా వెళ్తాడు. ఆ కంపెనీకి సీఈఓ అవుతాడు, 100 కోట్లు సంపాదిస్తాడు. కట్ చేస్తే తన క్లాస్మేట్ కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. సో తెలిసిపోయి మీకు, మీరు ప్రీ రిలీజ్ మీకు అన్ని ఏ సినిమా చెప్పినా చెప్పేస్తారు మీరు. అదే కదా మనోదే, వాడు టోటల్ గా పాప్కార్న్ మీద ఉన్నాడు, టోటల్ గా పాప్కార్న్ మీద ఉన్నాడు. హాట్ హాట్ గా ఫ్రెష్ గా ఉందని కాదు, తెలిసిందా నీకు? మొత్తం చదవాలా కదా, నీ స్పీడ్ లో నువ్వు. సరే కట్ చేస్తే నేను ఫాస్ట్ గా చదివేస్తాను. తన క్లాస్మేట్ కష్టాలు ఉన్నాడని తెలుసుకుంటాడు. అతను అతని గ్రామంలో ప్రజలతో కలిసి ఇండస్ట్రీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని తెలుసుకుంటాడు. కట్ చేస్తే ఇండియాలో అతని క్లాస్మేట్ ఊరుకు వచ్చి తన ఆఫీస్ని అక్కడే ఓపెన్ చేస్తాడు. ఇండస్ట్రీలను ఎదిరించి వ్యవసాయం గొప్పతనాన్ని అందరూ గుర్తించేలా చేస్తాడు. యూత్ వీకెండ్ ఫార్మింగ్ చేసేలా. తెలిసిందా ఇప్పుడు? మంచి సినిమా, తెలుగు సినిమా. 45,000 నాదే. ఏంటి సినిమా చెప్పు నువ్వు చెప్పు. మహర్షి. మహర్షి. కాదు ఇది క్వశ్చన్ అయ్యంటే 40,000 సుమా గారు ఇచ్చేవారు నీకు. ఇప్పుడు క్వశ్చన్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో కంపెనీ పేరేమిటి? చెప్పారా చెప్పారా, ఇది ఒక్కటే మనకు చెప్పలేదు. ఏంటి వాళ్ళు అక్క? ఓ ఉమ్మేనా, సారీ. మీరు చాలా మాస్ గా ఉన్నారు ఈరోజు సార్. రిషి నువ్వు గెస్సింగ్ ఏం లేదు. నువ్వు మేము ఇద్దరం మిడిల్ డ్రాప్. ఓకే ఒక 40,000 పెట్టుకోండి. అంటే ఇద్దరు చెప్పకపోతే మేము ఒక అండర్స్టాండింగ్ తో ఆడొచ్చు కదా. లేదు 40, ఇందాకే చెప్పాను. మీరు 40,000 పెట్టండి, నువ్వు 40,000 పెట్టుకోరా. మా అకౌంట్ ఓపెన్ అయిపోయింది 80,000 తో. అయ్యో ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 సార్, మనం పాప్కార్న్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం. సుమా గారు రెడీ? రెడీ. ఈ సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ గా ఎవరు నటించారు? సుమా గారు. జగపతి బాబు గారు. ఇండస్ట్రియలిస్ట్? అవును. వివేక్ మిఠల్. వివేక్ మిఠల్. ఇటీ అమ్మా ఇటీ. ఏ నువ్వే ఇవాళ 40,000 రైట్ ఆన్సర్. చోటి 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 బాతే మీటి 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 యాదే. ప్లీజ్ కీప్ ఇట్ దేర్. థ్యాంక్ యూ. ఓకే ఓకే గుడ్.
ఒకటి మిస్ అయిపోయింది. ఇప్పుడు 40,000 సుమా గారు ఇక్కడ 40,000 నాకు ఇచ్చి 40,000 అక్కడి నుంచి లాగేశారు. అమ్మో గుడ్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో క్లాస్మేట్ గా నటించింది ఎవరు? అబ్బా ఆయన నొక్కుతాడనుకుంటే పాప్కార్న్ తీసుకున్నా. సినిమా పాప్కార్న్ బాగుంది. సినిమాలో హీరో క్లాస్మేట్ గా నటించింది అల్లరి నరేష్ గారు. రైట్ ఆన్సర్. ఈసారి రాంగ్ ఆన్సర్ చెప్తే పాప్కార్న్ డబ్బా తీసుకుంటారంటే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఐ థింక్ ఇప్పుడు నాలుగో కోసం వాడు చెప్పేస్తాడు స్పీడ్ గా. మరి రే సుమా గారు చాలా స్పీడ్ గా ఉన్నారు, రెడీగా ఉండు. నువ్వు పాప్కార్న్ మీద ఉండదు, చెప్పకపోతే గొడవే. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మంచి మ్యూజిక్ డైరెక్టర్. అందరూ మంచి మ్యూజిక్ డైరెక్టర్లే. మా తమ్ముడు. త్వరగా చెప్పండి. డిఎస్పి. ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. గుడ్. సో సుమా గారు మీ డాన్స్ తో పాటు 40,000 ఇచ్చండి. డాన్స్ సరిపోతుందేమో అనుకున్నాను. సరే ఇందాక మీరు పెట్టిన తీసేసుకోండి. కరోనా టైం అమ్మా, కొంచెం అవసరం. ఓకే గుడ్. రే ఇంకో 40,000 అక్కడ ఉంది. ఆల్రెడీ 40,000 ఇంకా పోయింది. లాస్ట్ క్వశ్చన్. ఈ సినిమాని మూడు బ్యానర్స్ కలిసి నిర్మించాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా. ఆ మూడో బ్యానర్ ఏది? వై జయంతి. నొక్కి చెప్పాలి నువ్వు. ఆయన వై వై ఫస్ట్ చెప్పి తర్వాత నొక్కాడు. వై జయంతి అన్నాడు. నిజం చెప్పండి, మీరు వై జయంతి అన్నారు? నో, వై జయంతి. లైక్ దిల్ రాజు గారు? అవును. పివిపి? పివిపి. అండ్ అశ్వినేదత్ గారు? వై జయంతి. 40,000. సో సినిమాలో హీరో కంపెనీ పేరు ఆరిజిన్. ఆరిజిన్? ఆరిజిన్ మనకు గుర్తులేదులే. సో సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ గా ఎస్ జగపతి బాబు, వివేక్ మిఠల్, అలాగే అల్లరి నరేష్ చాలా మంచి పాత్ర. అల్లరి నరేష్ ఈ సినిమాలో మామగారు ఎవరు? అల్లరి నరేష్ మామగారు ఎవరా? ప్రకాష్ రాజ్ గారా? మీరే మీరే మీరే. ఓకే ఇప్పుడు ఏమైంది? 80,000 ఇచ్చావు, మళ్ళీ అక్కడ 80,000 తీసుకున్నావు. ఏం కదల్లా, ఆవిడ అలాగే ఉన్నట్టు లేదు. ఆవిడ ఇప్పుడు 40,000 అక్కడ డిపాజిట్ చేయాలి, నువ్వు 40,000 డిపాజిట్ చేయాలి. రెండు ఇద్దరు వచ్చి డిపాజిట్ చేయండి. సో సుమా గారు 960, అలాగే మనం 960. సో 80,000 మాకు ఇచ్చారు. మీ ఇద్దరు వచ్చేయండి. సో క్లియర్ చెప్పేస్తే 40,000, చెప్పకపోతే ఇక్కడికి 40,000. ఆ చెప్పేస్తే 40,000 ఆవిడ చెప్తే నువ్వు ఇవ్వాలి, నువ్వు చెప్తే ఆవిడ ఇస్తారు. క్లియర్. కట్ చేస్తే ఒక గ్రామంలో ఓ భూస్వామి వ్యవసాయం, ఉమ్మడి కుటుంబం, రెండు కళ్ళుగా బతికే పెద్ద మనిషి. కానీ అతని ఇద్దరు కొడుకులు విదేశాల్లో స్థిరపడి ఉంటారు. ఆ భూస్వామి తన పిల్లలకు ఒక ఈమెయిల్ పంపిస్తాడు. అదే తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నానని ఆ మెయిల్ సారాంశం. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఊరికి వస్తారు. కుటుంబ విలువల్లోని గొప్పతనాన్ని తెలిపి ఆ పెద్ద ఆయన మనవడు, మనవరాలకి పెళ్లి చేస్తారు. మీకు ఇందాక తెలిసిపోయినట్టుంది. దానా ఏంటి టైటిల్? ఇది మీరేనా ప్రీ రిలీజ్? ఆవిడ లేకుండా ఒక హిందీ సినిమా కూడా జరగలేదండి. ఓకే క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో పెద్ద ఆయన పాత్ర పేరేమిటి? పాత్ర పేరు ప్రకాష్ రాజ్ గారు, రాఘవరావు గారు. రాఘవ? రాఘవ గారు. ఎవరు? రాకెట్ రాఘవ గారా? రాకెట్ రాఘవ గారా? రాకెట్ రాఘవ.
రాఘవరాజు అయి ఉంటారు ఎందుకంటే దిల్ రాజు గారి సినిమా కదా సో అది రాఘవరాజు అయి ఉంటారు కరెక్ట్ గా చెప్పండి సినిమాలో పెద్ద ఆయన పాత్ర పేరు ఏంటి రాఘవరాజు రైట్ ఆన్సర్ మెల్లగా తెల్లారిందో ఎల వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసి పాప ఓకే గుడ్ సో 40,000 ఆహా లీడ్ లోకి వెళ్ళారు మీరు ఓకే క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమా దర్శకుడు ఎవరు ధనరాజ్ సతీష్ వేగ్నే ఆ సతీష్ వేగ్నేశ వేగేష్న సతీష్ వేగేష్న రైట్ ఆన్సర్ ఓకే గుడ్ అట్ని చిట్టు 40 అట్ని చిట్టు 40 మూడో ప్రశ్న ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా ఎవరు నటి ఆ తెలుసు ఇది కూడా హీరోయిన్ తల్లిగా ఇంద్రజ గారు ఇంద్రజ హీరోయిన్ తల్లి The beautiful eyes. Indraja, right answer. Ani jinu pantu juicy bullamoy. Ani cycle chainu juicy pillamoy. Ani jinu pantu juicy bullamoy. Ni cycle chainu juicy pillamoy. Manasura get tandi la get tandi la get tandi ho. Payasu get tandi wo get tandi wo get tandi ha. Ani baggy pantu juicy bullodoy. ఓకే నాలుగో ప్రశ్న ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు yes ఉన్నాడు అరే ఇక్కడ ఇక్కడ కొట్టేశారు మీరేంటి అవును ఈఎంఐ కడుతున్నావా మొరటోరియం అమ్మా నా వల్లే మొరటోరియం వచ్చింది తెలుసుకోండి ఇంకా నేను నీ వల్ల కరోనా వచ్చింది అనుకో కరోనా వచ్చింది అనుకో ఇంకొంచెం సేపు మాట్లాడుకోరా నొక్కేశాను గాని ఆలోచి ప్లీజ్ దయచేసి చాలా టైం ఇచ్చారు మీరు మాట్లాడుకోండి ఏదైనా ఓకే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నానా మిక్కీ జే మేయర్ 8 మిక్కీ జే మేయర్ రైట్ హ్యాండ్స్ ఆఫ్ 40,000 సో 40,000 వచ్చిందా నీకు ఆ ఇచ్చేసిన సార్ ఓకే గుడ్ ఫైనల్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈ సినిమాకి ఆస్కార్ కమిటీకి సంబంధం ఏంటి నేషనల్ అవార్డ్ వచ్చిన డైరెక్టర్ తెలుసు గానీ ధనరాజ్ కి భాస్కర్ కమిటీ గురించి తెలుసు కానీ ఆస్కార్ కమిటీ గురించి తెలియదు సరే ఇద్దరు మిస్ చేశారు యాక్చువల్ గా ఆస్కార్ స్క్రిప్ట్ లైబ్రరీకి ఈ సినిమా స్క్రిప్ట్ ఎంపిక అయింది ముందు చెప్పపోయినా గ్రేట్ వావ్ ఇదే వావ్ నిజంగా వావ్ దిస్ ఇస్ ద వావ్ మొమెంట్ yes శతమానం భవతి టీం కి వావ్ చెప్తూ గ్రేట్ ఆస్కార్ స్క్రిప్ట్ లైబ్రరీకి ఈ సినిమా స్క్రిప్ట్ ఎంపిక అయింది అలాగే జాతీయ స్థాయిలో 2016లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఓకే గుడ్ సో ఇప్పుడు లాస్ట్ ఆన్సర్ మిస్ చేశారు సో 40,000 తర్వాత అంతే రాఘవరాజు గారు చెప్పారు ఇంద్రజ చెప్పాను ఆ సతీష్ వేగేష్ణ చెప్పారు ఇంద్రజ చెప్పారు మిక్కీ జే మేయర్ చెప్పారు మీ ఇద్దరు 80,000 సమర్పించుకోండి అంటే 40,000 గుడ్ సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి 960,000 ధనరాజ్ అనసూయ గారు సేమ్ అమౌంట్ 960 ఆహా ఆల్ సేమ్ పించ్ సేమ్ పించ్ సేమ్ పించ్ సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సుమ గారు మీతో మొదలెడతాం ఇప్పుడు ఏంటంటే మీకు కొన్ని నెంబర్స్ చూపిస్తాం టోటల్గా 12 నెంబర్లు ఉంటాయి ఆ 12 నెంబర్లో మీకు ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ ఓపెన్ చేస్తారు మీ ఇష్టమైన నెంబర్ ఆ నెంబర్లో ఒక బొమ్మ ఉంటుంది అదే బొమ్మ మిగతా 11 నెంబర్లో ఉంటుంది దాన్ని మీరు మ్యాచ్ చేయాలి సో ఈ 12 నెంబర్లు ఇప్పుడు నేను అనుకోండి నాకు లక్కీ నెంబర్ 9 సో నేను 9 చెప్తాను సో 9 లో సుమా గారు ఉంటారు సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో సుమా గారితో మ్యాచ్ చేయాలి ఓకే సో నేను 4 అంటాను నా లాంటి వాళ్ళని ఒక్కళ్ళనే పుట్టించారు సార్ మ్యాచింగ్ దొరకనే దొరకదు మీ అందుకనే రెండు బొమ్మలు పెట్టాం సో 4 లో మీరుండి ఆల్రెడీ 9 లో సుమా గారు ఉన్నారు కాబట్టి నేను ఫస్టే చెప్పేశాను కాబట్టి ఈ రౌండ్ లో నా 2 లక్షలు నాకు సేఫ్ ఒకవేళ 4 లో సుమా గారు లేరు మళ్ళీ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఇంకో నెంబర్ సెలెక్ట్ చేస్తారు అప్పుడు 12 అంటారు 12 లో సుమా గారు ఉన్నారనుకోండి మీకు ఆల్రెడీ 9 ఉందిగా సుమా గారు ఆల్రెడీ తెలుసు మీకు 9 అనగానే మీరు 100,000 గెలుచుకుంటారు 100,000 నాకు వచ్చేస్తుంది ఒకవేళ సెకండ్ ఛాన్స్ కూడా మిస్ అయితే థర్డ్ ఛాన్స్ ఉంటుంది మీకు అది గెలిస్తే 50,000 గెలుచుకుంటారు 50,000 సేఫ్ అవుతుంది మీ అకౌంట్ లో
నాకు లక్షన్నర ఇచ్చేస్తారు. అంటే ఫస్ట్ టైం అయితే 2 లక్షలు, సెకండ్ టైం 100,000, తర్వాత 50,000. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ 40-40-40-40 ఇచ్చారు. సరే మరి ఈ రౌండ్ లో ప్రేమతో ఇస్తారో లేకపోతే మీరు ఆ 2 లక్షలు సేవ్ చేసుకుంటారు. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే సుమ గారు రెడీ? సాయి గారు రెడీ? నంబర్స్ ప్లీజ్. సుమ గారు మీ ఫస్ట్ నెంబర్ 5. ఓకే ఓపెన్. 5. ఎవరున్నారు? ఏముందో? శానిటైజర్ మాస్క్ అత్యంత ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందరూ పుచ్చుకునేది ఇచ్చుకునేది ఇదే. ఓకే సుమ గారు గుడ్. ఇప్పుడు ఇదే బొమ్మ ఇంకో చోట ఉంది, అది మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు కానీ మీరు మ్యాచ్ చేసేస్తే 2 లక్షలు సేఫ్. ఎనిమిది. ఓపెన్. 8. లేకపోతే పోయింది సార్. మహానటి ఎవరు వచ్చారు అసలు? హూ వాంట్స్ 2 లక్స్? సుమ గారు ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, ఇప్పుడు సెకండ్ ఛాన్స్. మీ నెక్స్ట్ నెంబర్? ఈసారి డబుల్ డిజిట్ నెంబర్ తో వెళ్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో విత్ 10. 10? యా. ఓకే 10 ఓపెన్. నందమూరి నటసింహం. ఇప్పుడు బాలయ్య బాబు గారిని మ్యాచ్ చేయాలి సెకండ్ ఛాన్స్ లో. ఓకే ఇప్పుడు బాలకృష్ణ గారిని మీరు మ్యాచ్ చేయగలిగితే 100,000 రూపాయలు గెలుచుకుంటా, 100,000 రూపాయలు నాకు ఇస్తారు. మిస్ అయితే 3rd ఛాన్స్ ఉంటుంది, కానీ 150,000 పోతాయి. ఇప్పుడు నాకు ఎందుకో 6th సెన్స్ ప్రకారం మీరు గెలుస్తారు అనిపిస్తుంది. ఏంటో సోము గారు నాకు 7 7 ఇస్ మై లక్కీ నంబర్. 7 నా బర్త్ డేట్ కూడా. ఓకే ఓపెన్ 7. సుమగారు కళ్ళు మూసుకోండి. అంటే ఇప్పుడు 100,000 చెప్పారు, సెకండ్ ఛాన్స్ లో చెప్పారు కాబట్టి ఇది 2 లక్షలు సేఫ్ అయ్యే గేమ్ కాబట్టి రౌండ్ కాబట్టి మీకు 100,000 రూపాయలు, మాకు 100,000 రూపాయలు. పైసా వసూలు 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 పైసా వసూలు. Yes. సో సెకండ్ ఛాన్స్ తో చెప్పడం వల్ల 100,000 రూపాయలు మీరు సేఫ్ అవ్వడం వల్ల సుమ గారు సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి 8,60,000. మనో రెడీ? రెడీ. ఓకే మనో నీ నెంబర్స్ ప్లీజ్. ఓకే సో 12 నెంబర్లు మనో. నీ ఫస్ట్ నెంబర్ ఏంటి? నీ ఫస్ట్ ఛాన్స్ 4. 4 ఓపెన్. 4. ఆవిడేదో శానిటైజర్ మాస్క్ ఓపెన్ చేస్తే సరే ఏం చేస్తాం? ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా కరోనా కరోనా. ఇప్పుడు అది మ్యాచ్ చేస్తే 2 లక్షలు, మ్యాచ్ చేయకపోతే ఇంకో ఛాన్స్ ఉందిలే. సో నెక్స్ట్ నెంబర్ చెప్పు. నెక్స్ట్ నెంబర్ అంటే 8. నాకు అదే అనిపిస్తుంది. 8. ఓ కరోనా పక్క పక్కనే ఉంటుందనే? అది స్ప్రెడ్ చేస్తుంది కదా, నాకు తెలిసి అన్ని అవే ఉన్నట్టున్నాయి. ఓకే ఓపెన్. 8.
అదే మరి డిఫరెంట్ టైప్స్ దగ్గర చాలు మనకి సరిపోదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అండి రెండిటికి వ్యాక్సిన్ ఇంకా కనిపెట్ల ఓకే సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది మాకు 100,000 రూపాయలు ఓకే సరే ఇప్పుడు సెకండ్ ఛాన్స్ నీ నెక్స్ట్ నెంబర్ 7 ఓపెన్ 7 ప్లీజ్ జఫా జఫడి గారు బ్రహ్మానందం గారు ఓహో బట్ గ్రేట్ కదా అది చూసి కూడా మనం బ్రహ్మానందం గారు కనిపెట్టే స్థాయికి ఎదిగాడు ఆయన అవును సార్ బ్రదర్ దాన్ని మళ్ళీ మ్యాచ్ చేయాలి నీ నెక్స్ట్ నెంబర్ 11 కాదు కాదు 48 చెప్పారు కదా నేను కళ్ళు తెచ్చుకొని మరి ఇంకో నెంబర్ చెప్పండి సార్ కొత్త మీకేమనిపిస్తే అదే చెప్పండి 11 జోక్స్ కదా నేను అనేది నేను అంత 10 లక్షలు అంత ఈజీయరా ఇట్లా క్యాషువల్గా తీసుకుంటున్నావు నువ్వు మరి ఏం చేయమంటావు 10 లక్షలు సంపాదించడానికి ఎన్ని ఎన్నేళ్ళు పట్టిందిరా చాలా కష్టపడ్డాం మరి ఎక్కడ మొదలెట్టాం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు సుమాగారు అనుకో వచ్చినప్పటి నుంచి సంపాదిస్తున్నారు ఆవిడ అవును ఈయన సంపాదిస్తూ చిన్నగా అవుతున్నారు ఐ అప్రిషియేట్ దట్ చూడండి మనవడు మనవరాలు అంతా పుట్టిన తర్వాత కూడా ఎలా ఉన్నారు ఆయన కూడా అంతే నేను అంతే అవును ఓకే బ్రదర్ పదకొండ చెప్పు నీ సిన్సియర్ గా ఓ ఇందాక పక్క పక్కన బాలయ్య బాబు ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తా ప్లీజ్ గుండె దడదడ ఇప్పుడు ఆల్రెడీ నీకు చిన్న క్లూ దొరికింది కదా థర్డ్ ఛాన్స్ చెప్పేయి 8 ఓపెన్ 8 ప్లీజ్ ఓకే గుడ్ సో దానికి మ్యాచ్ చేయ మరి ఇప్పుడు ఇప్పుడే మ్యాచ్ చేయి ఇందాక నంబర్ గుర్తు ఏ నెంబర్ చెప్పాలి ఇప్పుడు 11 వాడు ఏదో ఒకటి ఓపెన్ చేస్తే చాలా అనుకున్నాడు కాదా మ్యాచ్ చేయాలి కదా అవును 11 కరెక్ట్ గా చెప్పు ఆయన ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తే చాలా అనుకుంటున్నారు ఇట్లా ఓపెన్ చేస్తే చాలా అనుకుంటున్నారు 11 కరోనా కదా అమ్మ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ 7 ఆ 11 ఆ 11 సార్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకోమంటే మీరు వార్నింగ్ ఇస్తారంటే కాదు చెప్పు ఫైనల్ ఆల్రెడీ 1.5 పోయిందిరా తీ 1.5 పోయింది తీ 11 నీకు మోసం జరుగుతోంది మోసం చేస్తున్నాను చేస్తున్నా నీకు మోసం జరుగుతోంది నువ్వు అందరిని నమ్మేస్తున్నావు బై 11 అరే మీరు ఆల్రెడీ చూసిందే కదా మను గారు బి కొరే కదా సార్ చూశారు సడన్ గా 7 ఆ 11 అడుగుతున్నాడు 11 11 ఓకే ఓపెన్ 11 ప్లీజ్ నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ దిక్కులన్నీ దద్దరిల్లే దానే ఉంది ఎనర్జీ మనం 150 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 8,10,000 సో ఇప్పుడు అనసూయ గారు రెడీ అమ్మో రెడీ సో అనసూయ గారు మీ లక్కీ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్ మీ ఫస్ట్ నెంబర్ 7 చూద్దాం 7 ఓకే ఓపెన్ 7 ప్లీజ్ సెల్ఫోన్ చూసి సెల్ఫోన్ పెట్టారు ఇప్పుడు దాన్ని మీరు మ్యాచ్ చేయాలి 14 చెప్పే ఏంటి లేదా నేను ఎందుకు అనుకున్నా అదే అను అందులో ఒక క్లూ ఉంది 11+4 1+1 2 2+4 6 నంబర్ 6 అయ్యేనా అయి ఉండాలి లేదా 11+4 సుమగారు మీరు కట్టిన టీడీఎస్ తో సర్వీస్ ట్యాక్స్ నంబర్లు చెప్పేస్తున్నారు 15 అయితే అక్కడ లేదు 6 అంటారా మీరేమంటున్నారు అదే అదే చెప్తున్నా 6 ఏమో 4 3 1+1 2 2+4 6 అయితే ఇది కరెక్ట్ అయితే 1 ఎందుకు అడగడం మమ్మల్ని ఊరికే ఓకే ఓపెన్ 1 ప్లీజ్ మ్యాచ్ అయిపోతే 2 లక్షలు సేఫ్ ఇది చీటింగ్
200,000 సేఫ్ మీకు. సో సుమా గారు ఏమో సెకండ్ ఛాన్స్ లో చెప్పారు, మనో గారు థర్డ్ ఛాన్స్ లో చెప్పారు, అండ్ అనసూయ గారు సో ఇక్కడ అది సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్, నో ఛాన్స్. అసలు ధనరాజ్ మూడు చెప్పడేమో. ఎంకరేజ్ చేయండి సార్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఆల్ ది బెస్ట్. ముందే చెప్పేనా? నీ నెంబర్ చెప్పు. ఫస్ట్ నెంబర్ 9. ఓకే ఓపెన్ 9 ప్లీజ్. నా బొమ్మ నేనే చూసుకుంటున్నాను, చూసారా? ఓ అది అద్దవా? అబ్బా ఎంత సింగారంగా చూసుకుంటుందో. నువ్వు లెన్స్ పెట్టుకుని రాలేదా ఇవాళ? కోతులు అంటే నీకు ఇష్టం, మంకీస్ ఇష్టం అంటే నన్నే ఇలా అనొచ్చు కదా డైరెక్ట్ గా. నువ్వు అటెండ్ కాదయ్యా, చూడు అది కూడా టచ్ అప్. టచ్ అప్ ఇచ్చింది. నానా మ్యాచ్ చేసేస్తే 200,000. ఏంటి జ్యోతిషం చదివినట్టు టింగ్ టింగ్ అంటున్నాడు. 2. ఓకే రెండు కోతులు ఉంటాయా అక్కడ? ఓపెన్ 2 ప్లీజ్. పవర్ స్టార్ వకీల్ సాబ్ వచ్చారు. వకీల్ సాబ్. రాంగ్ ఆన్సర్. నో ఇష్యూ. సో 9 2 ఓపెన్ చేసావు, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది, ఇప్పుడు సెకండ్ ఛాన్స్. 6. ఓపెన్ 6 ప్లీజ్. మాస్టర్ బ్లాస్టర్. 6 లో 6 వచ్చిందంటే సచిన్. థ్యాంక్ యూ సచిన్. నెక్స్ట్ 4. ఓకే 4 ప్లీజ్. సెకండ్ ఛాన్స్ మిస్ అయింది కానీ యువర్ లక్కీ, క్లూ దొరికింది థర్డ్ ఛాన్స్ కి. ఓకే 2 4. ఫస్ట్ నెంబర్ 2 ఆ? ఫస్ట్ నెంబర్ 2. 2 ప్లీజ్. ఓకే నెక్స్ట్ నెంబర్ 4. 4 ప్లీజ్. Yes. He's on the way to do something. It's a brand new song to sing. సో మా ఏటీఎం కి 150,000. సో ధనరాజు 150,000 ఇవ్వడంతో ధనరాజు 810,000. అనసూయ గారు లీడింగ్. ఓకే ఇప్పుడు థర్డ్ రౌండ్, 300,000 సేవ్ చేసుకోవచ్చు. అమ్మో అట్ ద సేమ్ టైం బొమ్మాలిని గెలవాలి. కరెక్ట్. సో రెడీయా? రెడీ. ఇదే మన హైలైట్ ఈ వావ్ 1 గానీ వావ్ 2 గానీ, ఇప్పుడు వావ్ 3 కూడా ఫస్ట్ టైం ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు బొమ్మాలి రౌండ్ కోసం. ఫస్ట్ సుమా గారు, తర్వాత మనం, తర్వాత అనసూయ గారు, ఫైనల్ గా ధనరాజ్. సో బొమ్మాలి తన స్టైల్లో ఒక భంగిమలో ఒక పోస్టర్ లో నిల్చునుంటుంది. మీరు అదే పోస్టర్ లో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సో అదే పోస్టర్ లో ఆ బొమ్మాలిని విరక్కొట్టకూడదు, మీరు కింద పడకూడదు, బట్ సేఫ్లే అండి. అట్ ది సేమ్ టైం ఆ పోస్టర్ మారకూడదు, ఆ భంగిమ అలాగే ఉండాలి. చేతులు ఎక్కడ ఉంటే చేతులు, కాళ్ళు ఎక్కడ ఉంటే కాళ్ళు. ఎస్ యా. అది గాని చేసేస్తే, బొమ్మాలిని గెలిచేస్తే మీ 860,000 300,000 సేఫ్. ఓకే సుమా గారు రెడీయా? రెడీ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. వదల బొమ్మాలి వదల. వచ్చేయండి. మీరు ఆల్రెడీ ఏదో బొమ్మాలిని మీరు ఆవహించినట్టున్నారు. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే. గెలిచేస్తే 300,000. పోజులో ఉంటే 300,000. ఎస్. పోజు కొడితే 300,000. వదల బొమ్మాలి వదల. ఓపెన్. ఆ రెడీ రా రా రా. రెడీయా? ఆ రెడీ. బొమ్మాలి వచ్చేయి. వస్తోంది.
3 లక్షలు పోయాయి తెలుసా, సాయి గారి దగ్గరికి వెళ్ళిపోయాయి. తీసేసుకున్నారా మీరు? ఓకే సరే అయితే వెళ్ళొస్తాను, బాయ్. లాస్ట్ 2 సీజన్స్ లో ఈ రౌండ్ ఆడిన తర్వాత 5 రోజులు స్నానం చేసినప్పుడు ఈ బంతులు దొరుకుతూనే ఉన్నాయి. నేను ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు? నువ్వు నెక్స్ట్ సీజన్ కూడా అదే బంతులు తోస్తా. సో సుమా గారు సార్ వస్తున్నా. 3 లక్షలు. సో ఇప్పుడు సుమా గారు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 5 లక్షల 60 వేలు. ఓ అంతుందా? సో మనో గెలిచేస్తాడు అనుకుంటా. మనో గారు సూపర్, అసలు ఎలాంటి భంగిమ రాబోతుంది ఆయనకి. వచ్చాయి. ఓకే యా రెడీ. సో నువ్వు ఒకసారి వదల బొమ్మాలి. వదల బొమ్మాలి, వదల వదల. ఓపెన్. అవును, నా దారి రహదారి. ఇదేం దారి? ఏ కరెక్ట్ గా పోస్టర్ పెట్టరా ప్లీజ్. బొమ్మ చూడవా? ఆ బొమ్మ వస్తుంది వస్తుంది వస్తుంది. వచ్చేయ్. ఏం జరిగింది? డైటింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది ప్రజలకి. వెళ్ళిపోయింది. ఎరా ఏం చేసావని? ఏ చిక్క, ఏ చిక్క చిక్క. బొమ్మాలిని బెదిరించావు కదా. 3 లక్షలు గెలిచావు. రజనీకాంత్ గారికి అది బాబా అలా అంటారు. అలాగే వీడు మనోకి ఇది పోస్టర్. ఇది ఇదా? అది నీ పోస్టర్ ఇక మీట. లాట్ ఆఫ్ లక్ కానీ నేనైతే పడతారు అనుకున్నా. బట్ సో ఫస్ట్ ఎపిసోడ్ లో రికార్డ్ బ్రేక్ చేసిన మనో. మనో గారితో మనం డైలాగ్ చెప్పించాలి, డాన్స్ కాదు. డాన్స్ కాదు, ఆయన పాట ఆయన పాట పాడతారు. అదే పాట పాట పాట. ఇప్పుడు మనో, ఇప్పుడు నీకు ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ రాబోతోంది. ఓకే ఇక్కడ కూర్చో. ఇవాళ ప్రపంచంలో ఈ పాట రాళ్లపల్లి గారును తనికెళ్ల భరణి గారు మెడ్రాసులో పర్మిట్ టైంలో రాసినటువంటి పాట. ఇప్పుడు కరెక్ట్గా కొన్ని లక్షల మందికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఈ పాట. ఇది ఒరిజినల్ సాంగ్ వచ్చి సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. దాన్ని ఫుల్ బాటిల్ ఎటు లేదు, ఫుల్ బాటిల్ ఎటు లేదు పెగ్గైనా కొట్టు బ్రదర్, ఫుల్ బాటిల్ ఎటు లేదు పెగ్గైనా కొట్టు బ్రదర్. మదరాసు నగరంలో బారు బీరు నీది నాది బ్రదర్. స్వతంత్ర దేశంలో మందు కూడా కలిసిదేరా బ్రదర్. మన వాసుదేవ దాసు మనదేమో పెద్ద డోసు, మన దాసు దేవదాసు మనదేమో పెద్ద డోసు, మన వద్ద లేదు క్యాషురా, మన కీర్తి బొట్టి గ్యాసురా. అయితే ఏం చేద్దాము? వడ్డీకి తెచ్చుకుని వడ్డీకి తెచ్చుకుని బుడ్డి చేత బుచ్చుకుని రోడ్డు మీద పడ్డాము, మందు మందు అంటున్నాము దేశాన్ని తూలించే తాగుబోతులం బ్రదర్. ఫుల్ బాటిల్ ఎటు, ఫుల్ బాటిల్, ఫుల్ బాటిల్ ఎటు లేదు పెద్దైనా కొట్టు బ్రదర్. అద్భుతం, గొప్ప మెసేజ్. సో అలాగే నేను మద్రాసులో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ సవేరాయన్ హోటల్ ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీతో అక్కడ వీడు గజల్స్ ఉండేవి. అవును. సో చాలా బ్రహ్మాండ గజల్స్ పాడేవాడు. సో ఏదైనా ఒక హిందీ గజల్.
कल चौदवी की रात थी, वाह क्या बात, शब रहा चर्चा तेरा, कल चौदवी की रात थी, शब रहा चर्चा तेरा, कुछ ने कहा ये चांद है, कुछ ने कहा चेहरा तेरा, कल चौदवी की रात थी, शब रहा चर्चा तेरा, వాళ్ళ ఫాదర్ గ్రేట్ హార్మోనిస్ట్, అలాగే మదర్ గ్రేట్ స్టేజ్ యాక్ట్రెస్. అమ్మా మొదల బొమ్మాడిలో గెలిపించావు తల్లి. మనో ఎస్ మై డియర్, 3 లక్షలు సేఫ్. సో ఇప్పుడు నువ్వే లీడింగ్ లో ఉన్నావు, అంటే వాళ్ళు ఇంకా ఆడాలనుకో, బట్ స్టిల్ 8,10,000 నీ అకౌంట్ లో అలాగే ఉన్నాయి. 6 తర్వాత 7, మనో తర్వాత ఎవరు? సో అనసూయ గారు, బొమ్మాలి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే వచ్చేయండి. మనో చేయడం అసలు ఎక్స్పెక్ట్ చేసాం అసలు. సుమా గారు జస్ట్ మిస్డ్ ఇట్, అంటే మరి ఆవిడ తర్లేండి, మిస్ అయ్యేలా చేశారు. ఎంతైనా మిస్సెస్ ని కదా, మిస్సెస్ ని కదా. సో మీరు కూడా యూ కెన్ డూ ఇట్, మీరు కాన్ఫిడెంట్ గా, నాకెందుకో చేసేస్తారనిపిస్తోంది. సో రెడీ రెడీ ఓకే ఓపెన్. ఇది 10 లక్షల వ్యూస్. ఏదేది ఇదిగో ఇలా పెట్టి ఇలా ఇలా ఇదక్క. రెడీ 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 బొమ్మాలి వచ్చేయ్. లేపో కాలు కాలు. లేపో 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 కాలు లేపో. లక్షలు పోగొట్టుకుని ఇంత ఉత్సాహంగా ఉన్నారు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కంటే జ్యాదా కుచ్ నహీ హై. yes thank you but at the same time I'm sorry. 3 లక్షలు ప్లీజ్. ఆ సాయి గారు సాయి గారు ఆ ప్లీజ్ అబ్బా. ఆ సో బొమ్మాలి ఇస్ ఇంప్రెస్డ్ విత్ అనసూయాస్ డాన్స్. ఆ అందుకనే ఏమైనా తగ్గిస్తారా ఏంటి? ఐ యామ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ 3 లక్షల ఆఫ్ డిపాజిట్. కంగ్రాట్యులేషన్స్ సాయి గారు. సో అనసూయ గారు ఇప్పుడు మీ అకౌంట్ లో 6,60,000. ఇప్పుడు ధనరాజ్ మరి రికార్డ్ బ్రేక్ చేయాలి. చేద్దాం చేద్దాం. ధన వచ్చేయ్. ఓపెన్.
మ్యూజిక్ అన్న 3 లక్షలు ఇచ్చే ఫస్ట్ థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి మనగారు లీడ్ లో ఉన్నారు బొమ్మాలి ఏం చేసావురా బొమ్మాలి 8 లక్షల 10 వేలు మనో ఇస్ లీడింగ్ కావాల్సిన వాళ్ళందరూ మీ ముందు ఇంటి ముందే ఉంటారు సరే ఇంకా ఫైనల్ రౌండ్ కు వచ్చాం ఇది లకలకలకల అను నువ్వు ఒకసారి లకలకలకలకల జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వావ్ సో ఫైనల్ గా నలుగురు మంచి కిక్ ఇచ్చారు ఇప్పుడు ఫైనల్ గా అసలు కిక్ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ సో రెడీయా రెడీ నేనేనా మీరే ఫస్ట్ ఈ లీడ్ లో ఉన్నారు కదా ఇంత మొదలు టచ్ గా మీరే ఫస్ట్ సో లెట్స్ స్టార్ట్ ది ఫైనల్ రౌండ్ అవడ సో ఇప్పుడు ఏంటంటే 5 ప్రశ్నలు ఓకే మీరు కరెక్ట్ గా చెప్పేస్తే 3 లక్షలు సేఫ్ ప్రతి ప్రశ్నకి 60,000 అంతేగా సో 5 ప్రశ్నలు కాబట్టి 3 లక్షలు ఓకే ఆ తర్వాత మనం మీకు సెపరేట్ క్వశ్చన్స్ మీకు సెపరేట్ క్వశ్చన్స్ సో లెట్స్ స్టార్ట్ విత్ సుమా గారు మీరనండి మీ మొదటి ప్రశ్న మన జాతీయ గీతం జన గణ మన స్వర రచన చేసినది ఎవరు స్వర రచన రాసింది రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు స్వర రచన చేసింది కూడా రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు అంటే గెస్సా గెస్సే ఎప్పుడో స్కూల్లో చదివినవి ఐ థింక్ సో రైట్ ఆన్సర్ నార్మల్ గా రాసింది అనుకుంటాం సంగీతం కూడా ఆయనే ఇది December 27, 1911 ఇండియన్ జాతీయ కాంగ్రెస్ మీటింగ్ లో మొదటిసారి ఈ గీతాన్ని పాడడం జరిగింది సో జాతీయ గీతం పాడటానికి సగటున 52 సెకండ్లు పడుతుంది ఈ గీతాన్ని ఠాగూర్ గారు February 28, 1919 ఇంగ్లీష్ లో కూడా అనువదించారు దట్ ఈస్ కాల్డ్ ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా గెస్ వర్కౌట్ అయిపోయింది మీకు భారీ వర్కౌట్ అయింది యాక్చువల్లీ క్వశ్చన్లు అడగడం చాలా ఈజీ ఈ పొజిషన్ లో నిల్చోవడం చాలా కష్టంగా ఉంది నాకు ఇది ఉంది కాబట్టి ఈజీ అడగండి చాలా టఫ్ క్వశ్చన్ అమ్మా మీరు కరెక్ట్ గా ఆలోచించి చెప్పకపోతే మన కళ్ళు మూసుకో నా ఆయన కళ్ళ గురించి క్వశ్చన్ ప్రముఖ గాయకుడు ఆ మనం ఆ రజనీకాంత్ కి డబ్బింగ్ కి పాపులర్ అయితే ఆయన కమల్ హాసన్ కి ఆయన డబ్బింగ్ చెప్పిన సినిమా ఏది ఒక సినిమా పేరు చెప్పండి చాలు సతీలీలావతి ఇస్ ద రైట్ ఆన్సర్ నేను ఇండియాలో ఆల్ సూపర్ స్టార్ కి డబ్బింగ్ చెప్పాను సూపర్ స్టార్స్ కి ఒక్క కమల్ హాసన్ కే చెప్పలేదు అది కూడా వాడు చెప్పేసి గ్రేట్ వెల్ డన్ అమ్మా రెండు 120 సతీలీలావతి ఇంకా 3 ఉన్నాయి చూద్దాం భగవద్గీత ఏ పురాణంలో అంతర్భాగం మహాభారతం రైట్ ఆన్సర్ 4 ప్రపంచంలో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం ఏ నగరంలో ఉంది వామ్మో ఇదైతే మనం ఆలోచించాల్సిందే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం ఏ నగరంలో ఉందా
ప్రపంచంలో పంపతీసి ఇంగ్లాండా ఇంగ్లాండ్ ఆ లండన్ రాంగ్ ఆన్సర్ కల్కటాలో ఉందా ఏంటి కంపతీసి మన ఇండియాలోనే ఉంది ఎక్కడ అహ్మదాబాద్ చెప్పేదాన్ని కాదులేండి సో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం మోతేరా స్టేడియం అని కూడా అంటారు ఇది ఇప్పుడు 110,000 మంది సీటింగ్ కెపాసిటీ సో 95,000 మంది సీటింగ్ ఉన్న మెల్బోర్న్ స్టేడియం ని అధిగమించింది అవర్ ఇండియా జై భారత్ yes జై భారత్ yes అండ్ ఫైనల్ గా చంద్రుడి మీద మొదటిసారి మొలకెత్తిన మొక్క ఏది తోటకూర గోంగూర కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదరా నువ్వు వెళ్ళి పట్టి పెట్టి క్వశ్చన్ నాకు వచ్చేలా చేసావు నాకు క్వశ్చన్ సార్ మన వాళ్ళు పెట్టారా వేరే వాళ్ళు పెట్టారా మనకి బాగా కావాల్సిన వాళ్ళు పెట్టారు ఇప్పుడు మనం వెళ్ళి పెట్టుంటే ఫస్ట్ తులసి మొక్క పెట్టేవాళ్ళు మన వాళ్ళు కదా సెంటిమెంట్ అక్కడ కూడా వెళ్ళి అమ్మా అని చక్క దండం పెట్టుకునే వాళ్ళు రెడీ రెడీ ప్లీజ్ గడ్డి గడ్డి అంట చాలా దగ్గరకు వచ్చారు అవునా లేదు పత్తి పత్తి పెట్టారా ఒరే ఆడక్కడ పత్తి వ్యాపారం ఎందుకు పెట్టాడండి 2018లో చైనా శాస్త్రవేత్త పొటాటో ఆయిల్ సీడ్స్ ఆ పత్తి గింజలను చంద్రుడు పైన వేస్తే కేవలం పత్తి మాత్రమే మొలకెత్తింది అది కూడా వారం రోజుల్లో చనిపోయింది కారణం చలి ఎక్కువగా ఉంది ఇంట్రెస్టింగ్ వావ్ సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రైట్ సతీ లీలావతి రైట్ మహాభారతం రైట్ అట్ ద సేమ్ టైం అహ్మదాబాద్ మిస్ అయ్యారు ఇది మిస్ అయ్యారు సో 3 రెండు మిస్ అయ్యారు కాబట్టి 120,000 మాకు ఇచ్చేయండి సో 120,000 మాకు వచ్చిన తర్వాత సుమ గారు ఇప్పుడు మీ అకౌంట్ లో ఫైనల్ గా 440,000 సో మనం ఇప్పుడు ఆల్రెడీ మంచి లీడ్ లో ఉన్నాం అన్ని రాంగ్ చెప్పండి అన్ని రాంగ్ చెప్పండి అన్ని చెప్పేస్తే 8,10,000 సేఫ్ రైట్ లేకపోతే 60-60 తగ్గుతుంది ఒకవేళ నువ్వు 3 తగ్గినా ఎంతకు వస్తావు 5-10కి వస్తావు ఇనకి 3 తగ్గడం అనేది ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఫుల్ మూడ్ లో ఉంటాడు ఎప్పుడు ఫుల్ మూడ్ లో ఉంటాడు రెడీ నీ స్టైల్లో లక 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 క్వశ్చన్ నెంబర్ 1 గర్బా అనే జానపద నృత్యం ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందింది నన్ను ఎందుకు అడగలేదమ్మా గర్బా ఒరిస్సా ఆర్ కేరళ రాంగ్ ఆన్సర్ సో గుజరాత్ సో సంస్కృత పదమైన గర్బ అనే పదం నుండి తీసుకున్నారు ఇది నవరాత్రుల పండుగ సమయంలో సంప్రదాయంగా మరి ఆడి చూపించొచ్చుగా ఓకే క్వశ్చన్ నెంబర్ 2 పురాణాల్లో రాధేయుడు అని ఎవరిని పిలుస్తారు పలుక వైతి విని కును నా కును కలిమి చెలిమి కర్ణుడు కర్ణుడు రైట్ ఆన్సర్ నేను కృష్ణుడు అనుకున్నా ఆ రాధేయుడు అంటే ఆమె పురాణాలకు సంబంధించి ఏ పద్యం వినిపించినా కృష్ణుడే అనుకుంటుంది ఓకే మూడోది ప్రముఖ స్టార్ యాంకర్ ప్రముఖ స్టార్ యాంకర్ సుమా సుమా గారు హీరోయిన్ గా నటించిన కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో ఆవిడ జోడీగా నటించింది ఎవరు నాకు తెలుసు ఆయన డైరెక్టర్ వక్కంతం వంశీ గారు అనుకుంటున్నాను ఆవిడ ఒప్పుకోవాలి ఆయనే యాక్ట్ చేసింది దాసరి గారు గురుగారు గురుగారు నేను ఏదో ఒక సినిమా లంకేశ్వరుడు అనుకుంటా ఆ సినిమా విజయ గార్డెన్స్ లో ఏదో బ్రహ్మాండమైన సాంగ్ అంటే వెళ్ళిపోయాను నాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ ఇంటి పక్కనే ఉండేవాడిని వెళ్ళిపోతే బాలుగారు పాడాల్సిన పాట బాలుగారు రాలేదు మనో పాడాడు అసలు ఏం పాడాడంటే భరించలేను సహించలేను పోతే పోనీ లేరా అన్నయ్య అన్నయ్య ఎక్కడో స్ట్రక్ అయ్యి రాలేకపోయారు అమెరికాలో ఉన్నారు సంథింగ్ ఏదో సంథింగ్ అయింది ట్రాక్ అని పాడిస్తే అందరికీ నచ్చేసింది ఆ ఎమోషన్ లో పాడేశాడు ఈ రేంజ్ లో ఉంటుంది అండ్ అవన్నీ ఫ్రాంక్లీ టెలింగ్ గురువు గారే చేశారు ఆ ఎక్స్పెరిమెంట్లు అన్ని డేరింగ్ కారణ జన్ములు అంటారు కదా గురువు గారు చాలా గొప్ప విషయం నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేసే గొప్ప గుణం విఆర్ మిస్సింగ్ ద గాడ్ ఫాదర్
ఓకే సో నాలుగో ప్రశ్న ఇప్పటి వరకు భారత రత్న అవార్డు అందుకున్న వారిలో అతి పిన్న వయస్సు ఆ వ్యక్తి ఎవరు ఆ పిన్న వయసు ఉన్న వ్యక్తి ఎవరు సచిన్ టెండూల్కర్ క్రికెటర్ బాబోయ్ కరెక్ట్ చెప్పేసినట్టున్నాడు ఈయన అవునండి చిన్న వయసు అంటే ఆయనే సో 40 ఏళ్ల వయసులో 2014 లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి అవార్డు అందుకున్నారు రైట్ ఆన్సర్ ఓకే ఫైనల్ గా ఐదో ప్రశ్న ఏ దేశ ప్రధానికి మహమ్మారి విపత్తులో మాస్క్ ధరించని కారణంగా ఫైన్ విధించారు ఈ మధ్య మోదీ గారు కూడా చెప్పారు ఏ దేశ ప్రధాని జపానా ఇట్స్ బల్గేరియా బల్గేరియా పర్లేదు నాలుగు రోజులు ఇక్కడ మిమ్మల్ని వదిలేసినా మీరు చెప్పేవాళ్ళు కాదు ఆ బల్గేరియా ప్రధాని బోక్యో బోరిసోవ్ కి అది ఇంకో తమాషా ఏంటంటే భారత కరెన్సీతో పోలిస్తే సుమారు 13,000 రూపాయల పైగా పన్ను విధించారు ఆ మాస్క్ బట్ ఫ్రాంక్లీ టెలింగ్ యూ ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్స్ అయినా ఈరోజు చెప్తున్నది అదే సో ఏది మిస్ అయినా మాస్క్ మిస్ అవ్వకండి అని ఓకే వెల్ డన్ ఎన్ని చెప్పావు సో బల్గేరియా మిస్ అయ్యావు సచిన్ చెప్పావు వకంత్ వంశీ గారు చెప్పావు కర్ణుడు చెప్పావు గుజరాత్ మిస్ అయ్యాడు సో 3 చెప్పావు 2 సో 1,20,000 ప్లీజ్ సో వెల్ ప్లేడ్ బట్ ఇప్పుడు 120,000 ఇచ్చిన సుమా గారి కంటే ఎక్కువ ఉన్నావు 690,000 అమ్మో బట్ ఇది బాగా చెప్పావు కాబట్టి ఎస్ అనసూయ గారు భయం వేస్తుంది నాకు నీ భయం భలే అందంగా వచ్చిందిలే అనసూయ గారు లకలకల చెప్పలే ఆంధ్ర కవిత పితామహుడని ఎవరిని పిలుస్తారు శ్రీశ్రీ గారు కాదా శ్రీశ్రీ గారు ఎంత ఎదిగిపోయావమ్మా రాంగ్ ఆన్సర్ రాంగా అల్లసాని పెద్దన గారు సో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో అల్లసాని పెద్దన ప్రథముడు సో ఆయన కవితా శైలిని అల్లసాని వారి జిగిబిగి అనేవారు ఓకే బట్ శ్రీశ్రీ గారు కూడా గ్రేట్ రైటర్ గ్రేట్ కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితులు కూడా మోసం చేశాడని ప్రేమించింది వదిలి వెళ్ళిపోయిందని అలాగే కూర్చుంటే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది గ్రేట్ యు ఆర్ గ్రేట్ ఇది వచ్చిందో లేదో ఆ పేరు చెప్పావే బౌ దాని వల్ల అది వచ్చింది అంతే అంటే శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకున్నాం ఓకే నెక్స్ట్ నో ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 2 ఫిలిగ్రి వాట్ ఇస్ దట్ సాయి గారు ఎఫ్ ఐ ఎల్ ఐ జి ఆర్ ఈ ఆ సరే అది ఏంటి అని ఆ ఫిలిగ్రి అని దేనిని అంటారు ఆ సరిపోయింది ఆ సరిపోయింది అది ఇంత ఉంటది లేదు ఈ మధ్య సూపర్ మార్కెట్ ఇంత పెద్దది కన్ఫ్యూజ్ చేయకండి ఎందుకంటే 60,000 మీకు వైల్డ్ గెస్ ఏదైనా ఉంటే చెప్పండి చూద్దాం ఒకసారి వర్కౌట్ అవ్వచ్చు ఇందాక రవీంద్రనాథ్ టాగూర్ వర్కౌట్ అవ్వలేదు ఇట్ కుడ్ బి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఏదో డిగ్రీ అయి ఉండొచ్చు మనం బేసిక్ గా లకలకలో ఎన్నో నేర్చుకుంటాం వెండి నగిషి కళను ఫిలిగ్రీ అంటారు సిల్వర్ సిటీగా పిలువబడే కటక్ ఈ కళకు ప్రసిద్ధి అలాగే కరీంనగర్ కూడా దీనికి ప్రసిద్ధి ఆ ప్రాచీన మెసపటోమియాలో 3000 BC లో దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి సో సిల్వర్ ఆర్టిస్ట్రీని అంటారు ఈ ఫిలిగ్రీ యా ఆ వెండి నగిషి కళ ఓకే ఇది చెప్పకపోతే చాలా గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు నటుడు ధనరాజ్ ఆ మొదటి తనయుడు పేరుకో ప్రత్యేకత ఉంది ఆ పేరేంటి సుఖ్రామ్ రైట్ ఆన్సర్ ఆ ప్రత్యేకత ఏంటి మీకు బాగా మీరు చెప్పాలి ఆన్సర్ ఇది నువ్వు చెప్పకపోతే నీకు ఉంది ఆగి చెప్పకూడదు పేరు రంగస్థలం ఓ అవునా కాదు చెప్పునానా మా అబ్బాయి పేరు సుఖ్రామ్ జగడన్ సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అయ్యాను కాబట్టి సుక్కు అదే సినిమా హీరో కాబట్టి రామ్ కలిపి సుఖ్రామ్ అని పెట్టాను ఆ రామ్ ని రివర్స్ చేసిన ఎంఏఆర్ సుకుమారే వస్తుంది అది కలిసి వచ్చింది గుడ్ సో మీ ఫోర్త్ వన్ మన దేశంలో ఊర్మిళ లక్ష్మణులకు
ఒక దేవాలయం ఉంది. ఎక్కడ ఉంది? ఇది రాసిన వాళ్ళు కూడా రాస్తూ రాస్తూనే ఫస్ట్ టైం కనుక్కున్నారు. అది రాజస్థాన్ లోని భారత్పూర్ లో. ఈ దేవాలయాన్ని 1870 సంవత్సరంలో ఆ భారత్పూర్ రాజు బల్వంత్ సింగ్ గారు నిర్మించారు. బట్ గ్రేట్. ఇలాంటి టెంపుల్ ఉందని నాకు ఏ బ్రాండ్ కి ఎవరు అంబాసిడర్ అని అడగాల్సిన సాయి గారు. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి సాయి గారు? అదే కదా లకలకలక. మీ ఐదోది ఏంటంటే చాలా ఈజీ చెప్పేయండి. స్విట్జర్లాండ్ వెళ్ళే ఉంటారు మీరు. స్విట్జర్లాండ్ లో ఇంకా వెళ్ళలేదు, నెక్స్ట్ వెళ్తారు. కానీ స్విట్జర్లాండ్ లో ఎవరి గుర్తుగా సైన్స్ డే ని జరుపుకుంటారు? ఎవరి గుర్తుగా సైన్స్ డే ని జరుపుకుంటారు స్విట్జర్లాండ్ లో? ఏదో ఐన్స్టైన్ లో అలాంటి వాళ్ళు ఎవరిదో పేరు చెప్పేయండి. ఇండియన్ అబ్దుల్ కలాం గారు. యాక్చువల్ గా మే 26న ఆ స్విట్జర్లాండ్ లో సైన్స్ డే జరుపుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఈ వ్యక్తి ఆ స్విట్జర్లాండ్ కి వెళ్ళడం జరిగింది. ఆయన మీద గౌరవంతో ఆ రోజు సైన్స్ డే జరుపుకుంటారు. హి ఇస్ నన్ అదర్ దెన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రైట్ ఆన్సర్. సుఖరామ్ చెప్పారు, రెండు చెప్పారు కాబట్టి 120 మీకు, 180 మాకు. సో ఇప్పుడు 180,000 మాకు ఇచ్చిన తర్వాత అనసూయ గారు 480,000. సో దన్ రెడీ? మొదటి ప్రశ్న. పురాణాలలో పంచకన్య అంటే ఐదుగురు పవిత్ర స్త్రీలు అనే ప్రస్తావన ఉంటుంది. వారిలో నలుగురు గురించి రామాయణంలో ఉంటుంది. మహాభారతంలో ఒక్కరు గురించి ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరు? అబ్బా టూ మచ్. తెలీదా? నాకు తెలుసు, నన్ను అడగచ్చు కదా. కుంతి. పిచ్చా, అక్కడ నీకు హింట్ ఏమి ఇచ్చారు? ఐదుగురు కన్యల గురించి. అవును, అది భారతంలో ఒకరి పేరు ఉంటుంది. అవునయ్యా, ఐదుగురు పవిత్ర స్త్రీలు అహల్య, సీత, తార, మండోదరి, రామాయణం. ఇక్కడ ద్రౌపది. కానీ నేను సావిత్రియా లేకపోతే ఏంటి అని తిరుగుతా. ఆయన కుంతి. ఎవరు ఆయన? సరే, క్వశ్చన్ నెంబర్ 2. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ గారి దర్శకత్వంలో 3 సార్లు నటించిన హీరో ఎవరు? రజనీకాంత్ గారు. 3 సార్లు రజనీకాంత్ గారు. రోబో 2 శివాజీ. రోబో 2 శివాజీ. రైట్ ఆన్సర్. అని నువ్వే చెప్పావుగా. అవును. ఏదో ఒకటి చెప్పు. శివాజీలా రోబోనా? పెద్ద డైలాగు చెప్పు. రోబో. అయిపోయిందిరా. మాకు ఇలాగే ఏదో నాటిక పోటీలు. సింహ గర్జన అన్నారు మొత్తం. వచ్చాడు వాడు, వచ్చాడు మైక్ పెట్టాడు, వచ్చాడు సెట్ మార్చాడు, అది మార్చాడు, ఇది మార్చాడు, అది చేస్తున్నాడు, వాడు వెనకాల చెల్లిపోతున్నాడు, రెడీ అంటున్నాడు, మేకప్ అయిందండి, అదే ఏంటో బిల్డప్ చేయరే. ఫైనల్ గా మైక్ దగ్గరకు వచ్చాడు అన్నాడు, వెళ్ళిపోయాడు. అలా నువ్వు రోబో అన్నావు ఇప్పుడు. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. చాలా ఒక చిన్న స్పార్క్ వస్తుంది అందరిలో ఈ క్వశ్చన్తో. నాకే చాలా సిగ్గేస్తుంది. టూ పీస్ స్విమ్ సూట్ అయిన బికినీని డిజైన్ చేసిన వ్యక్తి ఏ దేశస్థుడు? ఆయన కరెక్ట్ గా తెలుస్తుంది. ఏమండి, బికినీ గురించి నాకెందుకు తెలుస్తుందండి? బికినీ ఎవరు వేసుకుంటారని అడిగితే ఎవరేసుకుంటారు చెప్తావా? ఇప్పుడు బికినీ అన్న పేరు పెట్టారంటే తయారు చేసిన ఆయన పేరు ఏదో పెట్టుంటారు. ఆయన పేరు బికానీ. ఆయన పేరు కాదండి, ఏ దేశస్థుడు కదండి. ఆ చేసిన వ్యక్తి ఏ దేశస్థుడు? ముందు ఒక గెస్ట్ ఆన్సర్ ఒకటి చెప్తాం. బికానీ అంటే మీకు ఏది గుర్తొస్తుంది, ఏ దేశం? రష్యన్ ఏమండి? రష్యా. సారీ, ఇట్స్ ఫ్రెంచ్. ఫ్రాన్స్. లూయిస్ రియార్డ్ ఓ ఫ్రెంచ్ క్లాతింగ్ డిజైనర్. ఇతను జూలై 1946లో 2 పీస్ బికినీని మార్కెట్ లోకి విడుదల చేశాడు. తమాషాగా ఉంది యాక్చువల్ గా. సింగిల్ పీస్ లోని స్విమ్ సూట్ నేమో మోనోకిని అంటారట. మోనోకిని అంట. మనో గారు వేసుకునే బికినీని మనోకిని అంటారు. నాలుగో ప్రశ్న. ఈ జూన్ 2020 నుండి ఏ జాతీయ నేత శత జయంతి స్మరణ కార్యక్రమాలు మొదలయ్యాయి? పివి నరసింహరావు గారు. కరెక్ట్. వావ్, బాగా హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఆయనకో వావ్. అండ్ ఫైనల్ గా స్టార్ యాంకర్ అనసూయ. ఓకే, సారీ. స్టార్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలో నటించిన క్షణం సినిమాలో
తన పాత్ర వృత్తి ఏమిటి పోలీస్ ఆఫీసర్ ర్యాంక్ చెప్పాలి ఏం సార్ ర్యాంక్ ఉందండి అసలు అనుసయం చూస్తూ ఉంటాం కానీ ర్యాంక్ ఎక్కడ చూస్తాం ఏసీబీ రైట్ హ్యాండ్ సార్ నువ్వు రెండు మిస్ అయ్యావు ద్రౌపది మిస్ అయ్యావు అట్ ద సేమ్ టైం బికినీ ఆ బికినీ మిస్ బికినీ మిస్ ఓకే గుడ్ మూడు చెప్పేసావు లక్ష ఎనభై లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు ఇచ్చిన తర్వాత ధనరాజ్ మూడు లక్షల తొంభై వేలు అండ్ సుమ గారు నాలుగు లక్షల నలభై వేలు అనసూయ గారు నాలుగు లక్షల ఎనభై వేలు అండ్ ఫైనల్ గా ఈరోజు ఇదేదో బొమ్మాలి దెబ్బకి ఆరు లక్షల తొంభై వేలతో ఎపిసోడ్ విన్నర్ సుమగారు పడ్డప్పుడు నేను అసలు 100% ఛాన్స్ లేదు అనుకున్నా సో వావ్ 3 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో వావ్ ద విన్నర్ ఈస్ 6,90,000 తో మనో సాయి నువ్వు నా భాయ్ సో బాయ్ ముందు అంబికా దర్బార్ వత్వారి హ్యాంపర్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ సో మొదలైంది సీజన్ 3 అలాగే సీజన్ 1ని సీజన్ 2ని సక్సెస్ చేసిన మీ అందరికీ వావ్ చెప్తూ సీజన్ 3ని కూడా ఆదరించండి అభిమానించండి ఎంకరేజ్ చేయండి వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ సో మళ్ళీ వచ్చే వారం ఇంకో నలుగురు సెలబ్రిటీస్తో మీ ముందుకు వస్తాం అంతవరకు బీ సేఫ్ టేక్ కేర్ గుడ్ నైట్ మీ అబ్బాయి పేరు ఆది మనం కోఆపరేట్ చేసుకోవాలి ఎపిసోడ్ అంతా అక్కడే చిన్న సెంటిమెంట్ టెన్షన్ గా ఉంది నాకు మరి నాకెంత టెన్షన్ ఉండాలి మామూలుగా పెట్టెత్తుకొని డిగ్నిటీగా రావాలి నేను ఏ ఇంట్లో కొట్టేసినట్టు తీసుకొచ్చేది ఆది ఆది మీ ఆప్యాయతలు చూస్తుంటే మీరే దగ్గరుండి గెలిపించేలా ఉన్నారు కట్ చేస్తే అంటే మా దాంట్లో కట్ చేస్తారనే కదా అర్థం నేను పిలిస్తే వచ్చేస్తావా నువ్వు బాధలో ఉండాలి కదా నువ్వు ఆన్సర్ చెప్పనప్పుడు అవన్నీ తర్వాత చిలకంటే రావడమే హీరో భార్య పేరేమిటి సమంత సార్ అవి అన్న నీ అకౌంట్ లోకి 40,000 వచ్చేసాయి మీరు పాడతారా బాగా మళ్ళీ గై సోడికొండే సొల్లతాన్ని సోడి అంటుంది కొండ అంటుంది కూతురు తిడతావా నువ్వు కాదండి నేను ఆడుతుంటే రోహిణి ఫోటో ఎందుకు వచ్చింది ఇప్పుడు మ్యాచ్ చేసేస్తే 2,00,000 అది ఒకసారి చూడటమే కష్టం మళ్ళీ మ్యాచ్ చేయాలండి